ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి. మొదటి యోహాను పత్రిక 2:28. Abide in him so that we may be confident and unashamed before him at his coming. 1 John 2:28. ఈ రోజుకు గాను ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడైన దేవుడు సర్వమును ఎరిగినటువంటి మన యేసయ్య మనల్ని నిత్యము అనగా ప్రతిక్షణము గమనిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. భక్తుడు అన్నట్లుగా మనము కూర్చుండుటయు మనము లేచుటయు మనము చేసే ప్రతి పని కూడా ఆయనకు తెలుస్తుంది. ఆయన ఎదుట మనము దాచిపెట్టడానికి ఎటువంటి రహస్యమో లేదు. అయితే ఈరోజున వాక్య భాగమును మనము చూస్తే మనకు అర్థమవ్వాలి, ఆయన రాకడ సమయములో మనము ఆయన ఎదుట ఎటువంటి భయము లేకుండా సిగ్గుపడకుండా ఉండేవారముగా ఉండాలి అని మన దేవుడు ఆశపడుతున్నాడు. అలా ఏ విధంగా ఉండాలో ఆయన ఈరోజు వాక్యం ద్వారా చాలా సుస్పష్టంగా కూడా మనకు తెలియపరుస్తున్నాడు. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వారు ఆయన రాకడ సమయములో భయపడక సిగ్గుపడక ధైర్యముతో గర్వముగా నిలవబడగలుగుతారు అని. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులు అనేకులు మొదట ఆయనలోనికి వచ్చి ఆయన్ను నమ్ముకున్నామని చెప్పి యేసయ్య మా రక్షకుడని ప్రకటించి కొద్ది రోజులైపోయాక భిన్న బోధల తట్టు తిరుగుతున్నారు. ఎవరెవరో ఏదో చెప్పారని, ఇది కరెక్ట్ కాదని, అది కరెక్ట్ కాదని దేవుణ్ణి విడిచి మనుషులను అనుసరిస్తున్నారు. ఈ విధంగా వారి జీవితాలు పేరుకైతే యేసయ్యని నమ్మారు, కానీ వారి విశ్వాసము వారి నమ్మకము వారి క్రియలు ఆయనతో ఆధారముగా లేవు. అందునిమిత్తమునే వాక్యము మనకు తెలియపరుస్తుంది, మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు అని. మనము తప్పిపోకుండా ఆయనలో నిలిచేవారముగా ఉండాలి. విభిన్నమైన బోధల వైపు క్రొత్త బోధల వైపు కాక మొదట మనము నమ్ముకున్న విశ్వాసాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఒక ఊరిలో ఒక యవ్వనస్తుడు కలెక్టర్ కావాలని ఎంతగానో ఆశపడ్డాడు. అయితే వాస్తవానికి అతను చాలా నిరుపేద స్థితిలో ఉన్నాడు. అతని గోల్ మాత్రం ఎంతో ఉన్నతమైనది. తన బంధుమిత్రుల్లో అందరూ గొప్పవారే, మంచిగా ఆర్థికంగా స్థిరపడిన వారే. ఆ యవనస్తుడు ఐఏఎస్ చదవడానికి సిద్ధపడుతున్నానని అందరికీ చెబితే తన తల్లిదండ్రుల దగ్గర నుండి బంధువులు స్నేహితులు అందరూ కూడా అపహాస్యం చేశారు. నువ్వు కలెక్టర్ ఏంటి అని హేళన చేశారు. అతను ఎంతో సీరియస్గా సిన్సియర్గా కష్టపడి చదువుతుంటే కావలసిన ఆర్థిక సహాయము లేదా ఇతర ఏ సహాయము కూడా ఎవ్వరూ చేయడానికి ముందుకు రాలేదు. ఎంతమందిని వేడుకున్నా ఎవరూ కనికరించలేదు. అయినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగి ఒక రోజున కలెక్టర్ అయ్యాడండి. అతను కలెక్టర్ అయ్యి తన సొంత ఊరికి వస్తుంటే తన బంధువులు తన స్నేహితులు ఎవరినైతే హెల్ప్ అడిగితే వారు తృణీకరించారో వారందరూ ధైర్యముగా అతని ఎదుటకు రాగలరా, తల ఎత్తి అతని వైపుకు చూడగలరా, అరే ఎన్నోసార్లు నన్ను సహాయం అడిగినప్పుడు నేను చెయ్యలేదు, ఐఏఎస్ చదువుతానంటే హేళన చేశాను, ఇప్పుడేలా నా మోహం చూపించాలి, ఇప్పుడేలా నా తమ్ముడు నా స్నేహితుడు నా బంధువు అని చెప్పుకోవాలని సిగ్గుతో తలదించుకుంటారు కదా. ఈరోజున ఆ విధంగానే మనము పేరుకైతే యేసయ్యని నమ్ముకొని ఆయనతో ఆయనలో జీవించకపోతే మన ఇష్టానుసారంగా మన జీవితాలను మనం కలిగి ఉంటే ఆయన రాకడ సమయంలో ఏ విధంగా ధైర్యంగా ఆయన ఎదుట నిలవబడగలము చెప్పండి. యేసయ్య అంటున్నాడు, ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు అని. మరి మనము ఆయన వారమై ఉండి ఆయనతో లేనప్పుడు ఆయనలో లేనప్పుడు మనకు ఫలింపు ఏ విధంగా ఉంటుంది? ఆయన ఎందు మనము నిలిచి లేకపోతే ఆయన రాకడ వచ్చినప్పుడు ప్రభువా నువ్వు చెప్పిన విధంగా నేను జీవించగలిగాను అని ఎలా చెప్పగలం? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఏ రోజు కూడా
సిగ్గుపడేవారిగా ఉండాలి అని కోరుకోవడం లేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎప్పుడు గొప్ప స్థితిలోనే ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన రాకడ సమయము ఆయన ఎదుట సిగ్గుపడే వారముగా కాక గర్వముగా తల ఎత్తుకొని నిలవబడగలిగే వారముగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. అయితే మనము అలా ఉండాలి అంటే ఆయనలో నిలిచి ఉండి ఆయన వారముగా ఆయన బిడ్డలముగా ఆయనకు ఇష్టమైన విధంగా జీవించాలి. అప్పుడు ఆయన వాగ్దానము చేసినట్లుగా నిత్య జీవమును మనందరికీ తప్పక అనుగ్రహిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మీ యొక్క రాకడ సమయములో మీ ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీ అందు మేము నిలిచి ఉండాలి అని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును నా తండ్రి. అయ్యా, మీరు మాకు ఈ రోజున తండ్రి మీ యొక్క రాకడలో మేము భయము లేకుండా మీ కొరకు నిలవబడే వారముగా ఎలా జీవించాలో వాక్యానుసారముగా మీరు మాకు తెలియజేసిన విధానమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ప్రభువా వాక్యము వినే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి, బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. ఏ విషయాన్ని బట్టి కృంగిపోతున్నారో, ఏ విషయాన్ని బట్టి నలిగిపోతున్నారో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. బిడ్డల తరపున మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు తండ్రి వారికి ఉన్న కష్టాలను బట్టి వారు అనుభవిస్తున్నటువంటి శోధనలను బట్టి మీ పాద సన్నిధినికి చేరి ప్రార్థిస్తున్నారో, మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు ప్రభువా. వారిని సమాధానముతో నింపండి ప్రభువా. వారిలో ఉన్న ఆందోళన, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులన్నిటి నుండి వారికి విడుదల దయచేయండి ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, అనారోగ్య సమస్యల నిమిత్తము ప్రార్థిస్తుండగా సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయండి ప్రభువా. నడవలేని బిడ్డలకు నడకను దయచేయండి. హాస్పిటల్ బెడ్స్ పై ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మూలుగును విని సమాధానంని దయచేసి ప్రభువా. అయా, స్వస్థతను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. అరికాల నుంచి నన్నెత్తి వరకు బిడ్డలను తండ్రి మీ యొక్క రక్తములో అయా ప్రోక్షించిన ప్రభువా. సంపూర్ణ స్వస్థతను దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతున్నటువంటి బిడ్డలను లేవనెత్తండి. వారికి ఉన్న అప్పును యేసు నామములో కొట్టివేయండి నా ప్రభువా. అప్పు తీర్చుకోగల సామర్థ్యాన్ని మీరు వారికి అనుగ్రహించండి. చేస్తున్న పనుల్లో తండ్రి ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఉద్యోగాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు చదివిన చదువుకు గాను తండ్రి మంచి జాబును మీరు వారికి అనుగ్రహించండి. అయ్యా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభువా ప్రమోషన్ నిమిత్తం మీకు మొరపెడుతున్నారు యొక్క మొరను మీరు ఆలకించండి. ట్రాన్స్ఫర్ విషయంలో తండ్రి మీరే కార్యమును జరిగించండి. వివాహాల విషయంలో ఎందరైతే బిడ్డలు తండ్రి మీ పాద సన్నిధిని ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. అయ్యా, మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో ప్రభువా, న్యాయాధిపతివైన దేవుడవు తండ్రి, మీరే బిడ్డలకు న్యాయము తీర్చి వారికి ఉన్న కోర్టు సమస్యల నుండి విడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. చేతి పనులు చేసుకునే వారిని దీవించండి. అయ్యా, మరి తండ్రి, వ్యవసాయం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం ఉంచుకొని తండ్రి వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను చూపమని, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి ప్రభువా. మీ జ్ఞానము చేత తండ్రి నడిపించండి. అదేవిధంగా మీ పరిచర్య చేస్తున్న దైవజనులను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారి పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అంచెలంచెలుగా వారిని వృద్ధిపరచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. వారి గర్భఫలాన్ని దీవించండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. త్రాగుడు వ్యసనాలతో బానిసలై, మరి డ్రగ్స్ కి బానిసలై, అయా మరి వ్యభిచార క్రియలకు బానిసలై ప్రభువా తిరుగుతున్నటువంటి బిడ్డలకు మారు మనస్సును దయచేయండి ప్రభువా. అదే విధంగా నా ప్రభువా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒంటరి అయిన వారు 1000 మందగునంటున్నావు ప్రభువా. ఆ బలాన్ని బిడ్డలకు మీరు దయచేయండి. చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి, మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి. అయా అధికారులకు తండ్రి మీరు తోడై ఉండండి. చిన్న బిడ్డలను
మీరు జ్ఞాపకం చేసుకోమని, పగలు ఎండ దెబ్బైనను తగలకుండా వారిని మీరు కాచి కాపాడమని, వృద్ధులను శారీరకంగా బలపరచమని, మీ కాపుదల్లో ప్రతి బిడ్డను భద్రపరచమని బ్రతిమిలాడుకుంటూ, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.